Well, atarvata, gauravaniyulu, Shri B. Madhusudan Reddy garu, MLA Kalahasti varini, maatladavalsindiga, saviniga, request chestunnam. Andariki namaskaralu. Ippude, mana gauravulaina, Mukhyamantri Jagan Mohan Reddy anna, apache kaadu voichino. Manandariki kuda telusu, mana maji Mukhyamantrilo, mana Rajasekhar Reddy garu, unnappudu mannavaramani petti, atanu chanipoyinata, dani ye vidhanga neeru galcharo manantha chusam. Anaka Jagananna vachinata, BHL 10,000 jobulu istanani ఆ రోజు తెలియజేయటం జరిగింది. అనాక జగనన్న వచ్చిన తర్వాత ఈ రోజు అపాచి కంపెనీలో 10,000 సేమ్ ప్లేస్ లో 10,000 జాబులు ఇచ్చిన దానికి అన్నకి అందరం కూడా కాలాసి ప్రజలందరూ కూడా ఉండేవాళ్ళు పాదాంబనం చేయాలి. అదేవిధంగా ఇక్కడికి నిజంగా చాలా మంది నాయకులు ఇక్కడ ముఖ్యమంత్రులు చాలా మంది అయినారు చిత్తూరు జిల్లాకి చెప్పుకోవాలంటే. ఏ రోజు కూడా మనకందరూ కూడా తిరుమల జ్ఞాపకం వస్తుంది, కాలాసరి జ్ఞాపకం వస్తుంది. జగనన్న వచ్చిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ అనేది కూడా ఈరోజు అందరికి కూడా గ్యాప్ కోసం తిరుగుతుంటే కూడా ఎందుకంటే టీసీఎల్ లాంటి కంపెనీలు ఈరోజు మన గవర్నమెంట్ వచ్చినాక నార్త్ ఇండియాకి అంతకుముందు వెళ్ళిపోవాలనుకుంటే జగనన్న టీసీఎల్ కూడా అతి తక్కువ రేటుకి ఇప్పించి పెద్ద కంపెనీ టీసీఎల్ ఫెక్స్టానిక్ కూడా దాదాపు ఈ చుట్టుపక్కల మినిమం 15,000 మందికి ఉపాధి కల్పించిన దానికి జగనానికి మనం అందరం కూడా చాలా రుణపడి ఉండాలి. అదేవిధంగా శ్రీకాళహస్తి తిరుపతి ఏరియాలంటే ఒకే డోర్ అన్ని ఫెసిలిటీ ఇక్కడ చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి ఏరియాలో దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచే పోర్టు రెండు దగ్గర 50 కిలోమీటర్లు ఇక్కడి నుంచే ఈ సిటీకే వాస్తు సిటీ అంటారు. ఏ కంపెనీ వచ్చినా కూడా ఇక్కడ చాలా వరకు బాగా ఆదాయం సంపాదించుకోబోయిన కంపెనీలే ఇక్కడ మన తిరుపతి సరైన గురించి ఎందుకంటే ఏం తెలుసా ఉన్నారు కాబట్టి జగనన్న దాదాపు ఇప్పుడు మనం రోత్ సూర్మాల్ అని చెప్పి 2,500 ఎకరాలు ఎస్సీజెడ్ లో అతి త్వరలో అక్కడ కూడా భూమి పూజ చేయబోతున్నారు జగనన్న. ఎందుకంటే ఇండస్ట్రీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నట్ట ఆయన వచ్చినప్పుడు టీవీలకి ఓటుకి పేపర్లు పరిమితే కానీ జగనన్న వచ్చి అన్ని అయినాత వచ్చి ఈరోజు నిజంగా ఓపెనింగ్ చేయటం నిజంగా అన్నం చూసి నేర్చుకోవాలి ఎవరైనా కూడా. ఎందుకంటే ముందు ఏదో పేపర్లో చూపించేది కాదు, ఏదైనా కూడా జగనన్న చెప్పింది చేస్తానే ఉద్దేశంతో ఈరోజు మన ఏరియా అందరం కూడా పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఇంత ఇండస్ట్రీ తీసుకొచ్చిన దానికి జగనన్నకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీకాళహస్తి తరఫు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగనన్న, జై జై జగనన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.